మీరు ఈ కంట్రోల్ రూమ్కి చేసిన మీకు ఏ సహాయకరమైన ఎక్కడున్న విపత్తులు మీరు ఇరుక్కుపోయినా కానీ మేము వెంటనే తక్షణంగా స్పందిస్తాం తెలియజేసుకుంటే. అలాగే దాదాపు 80 కోట్ల రూపాయలని జిల్లాలకి ఈ రిలీఫ్ అండ్ రీహాబిలిటేషన్కి విడుదల చేయడం జరిగింది. అలాగే ప్రతి ఒక్కరూ కూడా ప్రభుత్వం అభివృద్ధిని కాంక్షించే ప్రతి ఒక్కరూ కూడా నేను ఇదే కోరుకున్నా, ఈ ప్రకృతి విపత్తు సమయంలో ఇది నిందల కంటే కూడా ప్రజలకు మనం ఎలా చేయాలనే దృష్టిలో పెడతాం. భవిష్యత్తులో ఇలాంటి జరగకుండా ఉండాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలని మేము క్యాబినెట్లో చర్చించి గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి దీనికి ఒక ప్రతి సిటీకి ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేయాలి. ఫ్లడ్ మేనేజ్మెంట్కి ఒక మాస్టర్ ప్లాన్ ఉండాలి, అందుకని నా దృష్టిలో పెడతాం భవిష్యత్తులో. థ్యాంక్ యూ. అంటే ఇది ముందు రోజే అనుకున్నాను. యాక్చువల్గా ఇది మా దృష్టికి ఏంటంటే ముందు 1వ తారీఖు అనుకున్నప్పుడు అందరూ ఏమన్నారంటే మీరు వస్తే ఇది మాకు ఈ రిలీఫ్ ఆపరేషన్స్కి ఇబ్బంది అయిపోద్ది, మాకు దయచేసి మీరు ఈ రిలీఫ్ ఆపరేషన్కి రణంగా అడ్డం అయిపోతారని చెప్పేసి వారి సూచన మేరకు నేను ఆగిపోవాల్సి వచ్చింది. ఇప్పుడు కూడా ఒకసారి వాళ్ళ నిర్ణయం తీసుకొని వాళ్ళు టేక్ కావాలి, వెళ్తే అది సహాయపడాలి కానీ మళ్ళీ అది మళ్ళీ ఇంకొక కేయాటిక్ మీకు తెలుసు కదా, అందుకని దాన్ని దృష్టిలో పెట్టుకుని కొంచెం ఆలోచిస్తా తటపాయిస్తాను. అందు గురించి లేదు, కొంచెం ఇబ్బంది లేదంటే ముందు మెయిన్ అధికారులు పాపం గత 72 గంటల నుంచి వాళ్ళు నలిగిపోతారు. నేను దాన్ని దృష్టిలో పెట్టుకుని నేను స్వయంగా నేను పర్యవేక్షిస్తున్నాను. సార్, 4 రోజులుగా పవన్ కళ్యాణ్ ఉపముఖ్యమంత్రి రాలేదు, ఎక్కడ వెళ్ళాడని చెప్పి విపక్షాలు ఆరోపణ చేస్తున్నారు, బాధితులు పట్టించుకోలేదని చెప్పేసి ఆరోపిస్తున్నారు. ఫిజికల్గా మీకు కనిపించడం పద్ధతి ఇప్పుడు అంటే వాళ్ళు ఏమనుకుంటారంటే నేను బోట్ వేసుకొని రెస్క్యూ చేయడం కుదరదు కదా, బాధ్యతలు లేకుండా ఎందుకుంటాం, అది ఏంటంటే తిట్ట అనాలి కాబట్టి అంటమే తప్ప. ఎంటైర్ మీరు చూస్తున్న పిఆర్ మెషినరీ మన పిఆర్ పంచాయతీరాజ్ మెషినరీ మొత్తం ఎంటైర్ వర్క్ చేస్తాం మా సైడ్ నుంచి. అట్లా ఏం చెప్పడానికి అది నేను అట్లా అనుకోవట్లేదు. అంటే ఏమైపోతుంది, ధైర్యం చెప్పడానికి వెళ్ళి ఒక్కసారి మీద పడ్డారు అనుకోండి, పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ఇప్పుడు ఏమన్నా పిలిచడానికి దీనికి వెళ్ళాను. నేను వెళ్ళి సహాయ కార్యక్రమం అంటే నేను ఒక ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఉండాలి, అది మీరు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు నేను వెళ్ళి కూర్చుంటే వెళ్ళిపోదని రెస్క్యూ ఆపరేషన్స్కి ఇబ్బంది కలగకూడదు అన్నది ఒకటే నన్ను ఆ సూచన ఒకటి నన్ను ఆపేదాం, అంతమించి వేరే ఏం అవ్వలేదు. థ్యాంక్ యూ.